हेलो फ्रेंड्स प्रसन्ना रुचुलकु स्वागतम सुस्वागतम अंदर की वरलक्ष्मी व्रतम शुभाकांक्षलंडी इंका रालेदु लेट अयिंदी वीडियो रालेदनि चूस्तुन्नारा पोद्दुनंता कूडा पूज चेसुकुंटू मीरू बिजी नेनू बिजी कदंडी अंदुके इंत टाइम पट्टिंदी ఈ రోజైతే నేను మా పద్ధతి ప్రకారం మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం అయితే పూజ చేశాను. నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన కొన్ని నైవేద్యాలు కూడా చేశాను. అవన్నీ కూడా వీడియో రూపంలో ఇప్పుడు మీకు కనిపించబోతుంది. ఇంకో విషయం మీకు చెప్పాలండి, ఇదిగోండి మా ఇంట్లో పూసిన గోరింటాకుతో పెట్టుకున్నది, ఇది బాగా వండింది కదా. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా వీడియో చూసేద్దురు. అంతకుముందు మీరు చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటాయి. సరే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో పులగము, పులిహార, నెక్స్ట్ వచ్చేటప్పటికి గారెలు, ఇవి పూర్ణాలండి, గారెలు వస్తాయి ఉండండి, గారెలు నైవేద్యంగా చేసి పెట్టాను నేను. అంతకుముందు నేను ఇలా ముగ్గు వేసుకున్నానండి. అందరూ సహజంగా పండగ రోజుల్లో మంచిగా ముగ్గులు వేసుకొని అంతా ఇల్లంతా శుద్ధి చేసుకుంటూ ఉంటారు కదా. ఇది ఇంకొక ముగ్గు కూడా చూపిస్తాను. అది ఇంకొక మా వాకిలి పెద్దగా ఉంటుంది, ఇంకొక సైడ్ ఇదన్నమాట. ఏవో వచ్చి పాడు చేసినాయండి. నెక్స్ట్ ఇల్లంతా ప్రతి శుక్ర ఈ రోజనే కాదు ప్రతి శుక్రవారం నాకు ధూపం వేయటం అలవాటు. దానిలో గుగ్గిలం కలపండి, అమ్మవారికి చాలా ఇష్టం. ఫస్ట్ మీకు పులగం చేయటం చూపిస్తాను. పులగానికి బియ్యం తీసుకొని కొంచెం పెసరపప్పు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. నానన అవసరం లేదండి, జస్ట్ అలా కడిగేసుకొని అన్నం వండుకున్నట్లు వండుకోవటమే. తర్వాత ఎసరు పోసుకోవాలి దీనిలోకి. ఎసరు పోసేసుకొని స్టవ్ పై పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అదే ఉడికిపోతుంది. కాకపోతే ఇంకో చిన్న పని చేయాలి, ఏంటంటే అది ఇప్పుడు చెప్తా ఉండండి. పెట్టేసుకున్నాం కదా, ఉప్పు వేయాలి. ఇప్పుడు పులగం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. సంక్రాంతి పండుగ అప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం కదా, అంతే. పులగం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. దీనిలో నెయ్యి వేసి నైవేద్యం పెడతాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మామిడికాయ దొరికిందండి నాకు, అందుకే మామిడికాయ పులిహార చేయాలనుకుంటున్నాను. మామూలు పులిహార అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా పెట్టచ్చు. అమ్మవారికి చిత్ర అన్నం అంటే ఇష్టం కదా, సో దానికోసం చేసుకోవడం చాలా ఈజీ. ఇది దానికోసం ఒక పాన్ తీసుకొని తాలింపు కోసం నూనె వేసుకోవాలి. పులిహార అంటే కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదా, అందుకని కొంచెం నూనె వేసుకోవాలి. దీనిలోకి యాజ్ యూజువల్ మనం వేసుకునే ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తాలింపు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. కొంచెం చిటపట అంటే జాగ్రత్త, ఇంగువ, పులిహారకి ఇంగువ చాలా బాగుంటుంది. నేను అన్నిట్లో ఇంగువ వాడుతున్నాను అనుకుంటున్నారు. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇది తురిమి పెట్టుకున్న మామిడికాయ, ఇది కూడా ఒక్క సెకండ్ అలా వేగనిస్తే సరిపోతుంది. కరివేపాకు, ఉప్పు, అంతే. తాలింపు రెడీ, అన్నం రెడీగా ఉంటే చాలు. పసుపు, మంచి కలర్ కావాలి కదా, పసుపు వేసుకోవాలి. ఈ రెండు రెడీగా ఉంటేస్తే రెడీ అయిపోయినట్టే. పులిహార వేసేసి అన్నం కూడా వేసాం కదా, బాగా కలుపుకోవటమే. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ పులిహార కూడా రెడీ అయిపోయింది. మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నైవేద్యానికి సిద్ధం చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గారెలండి. సారీ సారీ, గారెలు కాదు, ఇది బియ్యము, మినప్పప్పు. దేనికోసం అంటే పూర్ణాల కోసం. దీని రేషియో చెప్తా చూడండి, ఒకటికి రెండు. ఒక మినప్పప్పు గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలన్నమాట. దాన్ని ఇలా మరీ లూజుగా మరీ గట్టిగా కాకుండా మీకు కన్సిస్టెన్సీ చూపించాను చూడండి, అలా జారుడుగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వద్దు, స్వీట్ కదా చేసుకునేది. ఉప్పు కొంచెం వేసుకొని కలిపి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టండి. ఓకే, పైన పూత పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లోపల స్టఫింగ్ పిండి అన్నమాట. దానికి పచ్చిపప్పు నానబెట్టుకోండి, నానబెట్టుకోకపోయినా పర్వాలేదు. నేను ఆ చిన్న గ్లాస్ తీసుకున్నాను, అట్లా వేసుకోవచ్చు. ఒకవేళ టైం లేదు అంటే డైరెక్ట్ కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి, అంతే.
నీళ్ళు పోసేసుకొని ఒక బాగా 5-6 పైన విజిల్స్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ రానిద్దాం. ఇంతలో ఇప్పుడు ఈ పిండిని కొంచెం వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సోడా ఉప్పేస్తున్నాను. పిండి ఫర్మెంట్ అవ్వలేదు కదా అందుకని. ఇప్పుడు చూడండి ఇది కూడా ఉడికిపోయింది. ఇలా పట్టుకుంటే మొత్తం ఇలా చిదిమినట్లు అవ్వాలి, అంటే అప్పుడు బాగా కుక్ అయింది. కొంచెం వాటర్ ఉన్నాయి అనిపిస్తే స్ట్రెయిన్ చేసుకోవాలి. నాకు కొంచెం ఉన్నాయి, స్ట్రెయిన్ చేసుకున్నాను నేను. ఆ నీళ్ళని మనం పులుసు పెట్టుకోవచ్చు. మొన్న మీకు శనగపప్పు చారు చూపించాను కదా, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ఒక మిక్సీ తీసేసుకొని దానిలో ఉడకబెట్టుకున్న పచ్చిపప్పు, ఎంత గ్లాస్ అయితే పచ్చిపప్పు తీసుకున్నామో అంతే గ్లాసు బెల్లం సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంటే బెల్లంలో కూడా రకాలు ఉంటాయి, కొన్ని ఉప్పగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి కదా. సో దాన్ని బట్టి దీనిలోనే నేను ఇలాచీ వేసేస్తున్నాను. మొత్తం గ్రైండ్ చేశాను. కరెక్ట్గా గట్టిగా ఉంటే ఓకే, పలచగా ఉంది అంటే మళ్ళీ దాన్ని కాసేపు స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టి కాసేపు ఉడికించండి. ఉడకన అవసరం లేదు, అలా దగ్గర పడుతుంది స్టవ్ పైన పడితే. చూసారా ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. మీకు ఉండగా చేసుకోవడానికి వచ్చిందో లేదో చూస్తే సరిపోతుంది, మీకు చూపిస్తాను చూడండి. అంటే ఉండ దగ్గరకు వస్తే ఉండకు వస్తుందన్నమాట. చూసారా ఉండ వచ్చేసింది, ఉండ చేసుకోవడానికి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ పై నుంచి దీన్ని చేసుకోవచ్చు. దీనిలో కొంచెం నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. బిస్కెటెడ్ కోకోనట్ దొరుకుతుంది, లేదు అంటే అప్పటికప్పుడు ఎండు కొబ్బరి మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇలా ఉండలు చేసుకున్నాం కదా చూడండి. ఇప్పుడు మినప్పిండి మిశ్రమంలో జస్ట్ అలా డిప్ చేసి స్పూన్తో, చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, స్పూన్తో నూనెలో వేసేసుకోవడమే. మీకు కరెక్ట్గా వస్తుంది పూర్ణం షేపు కూడా. మళ్ళీ ఇంకొకటి చూడండి, పిండి కనుక మనం జాగ్రత్తగా కలుపుకుంటే పూర్ణం బాగా వస్తుంది, పగలను కూడా పగలదు. మీకు చూపిస్తాను వేయించేటప్పుడు కూడా చూడండి. అలా అన్నీ వేసేసుకుందాం. ఇదిగో చూడండి, చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చింది, నూనె ఎంత క్లారిటీగా ఉందో చూడండి, పగలకుండా. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే వంట సులువుగానే ఉంటుందండి. చూడండి తోక ఒకటో రెండు వచ్చినాయి కానీ మిగతా వాటికి లేవు. ఎంత నీట్గా ఉందో చూడండి, చూడటానికి క్యూట్గా ఉన్నాయి కదా, మంచి కలర్ కూడా వచ్చాయి కదా. పూర్ణాలు సిద్ధమైపోయాయి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంలో పూర్ణాలు కూడా ఒకటండి. ఇప్పుడు గారెలు ఇందాకే అనౌన్స్ చేశా కదా మీకు, ఓకే గారెలు ఒక 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. పొట్టుపప్పు కాదు కదా, సో ఫాస్ట్గా నానిపోతే వేసుకొని దాన్ని గ్రైండర్లోకి వేసేసుకుందాము. మీకు ఇది గారెలు నేను చెప్పాల్సిన అవసరం లేదండి, ప్రతి ఒక్కరికి గారెలు రాని వాళ్ళు అంటూ ఉంటారా. దానికి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి, మరీ పలచగా అవ్వకుండా. పిండి కూడా సిద్ధమైపోయింది. మ్యాక్సిమం నేను దానిలోనే ఉప్పు వేస్తున్నా, విడిగా వేస్తే ఒక చోట కలిసి కలవకుండా ఉంటుందని దానిలోనే ఉప్పు జీలకర్ర వేస్తున్నాను, ఈవెన్గా అంతా కలుస్తుందని చెప్పి. ఇదిగో చూడండి ఇలా చేసుకుంటూ ఉంటే చేతికి ఇలా చేసుకోవడానికి, ఉండలా చేసుకోవడానికి వస్తే రెడీ అయినట్లే. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం నూనె కాగుతుంది యాజ్ యూజువల్గా. నెక్స్ట్ ఈ పిండిని తడి చేసుకుంటూ కొంచెం చేత్తోనే వేసేయచ్చు. వీటిని కరెక్ట్గా మనం పిండ్లన్నీ రెడీగా, సారీ పిండ్లన్నీ రుబ్బుకుంటే ఏవంటైనా కష్టం కాదండి. ఇదిగో చేత్తోనే వేసేయచ్చు దీన్ని మనం ఇట్లా, అంతే. దాన్ని ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవటమే. కొంచెం చేత్తో కష్టము అంటే పాలిథిన్ కవర్ మీద కూడా పెట్టి చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. అంతే చూసారు కదా, కొంచెం తడి చేసుకుంటూ ఒత్తేసుకుంటూ వేసుకోవడమే. ఇంకొకటి కూడా చూడండి, ఇది ఇప్పుడు చేత్తో. పెద్దవాళ్ళందరూ ఇలా చేత్తోనే టక 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 వేసేస్తుంటారండి, ట్రిప్పుకే 10 పైన వేస్తుంటారు. చూడండి నూనె కూడా పీల్చలేదు, చాలా మంచి కలర్లో ఉంది చూడండి గార.
మిరియాల గారెలు అమ్మవారికి ఇష్టం అంటండి. నేను ఎక్కడో చదివాను, నేనైతే మిరియాలు వేయలేదనుకోండి, తమిళనాడులో అయితే మిరియాల గారెలని చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః. చూశారు కదా, ఇలా అన్ని నైవేద్యాలు చేసి అమ్మవారికి నేను నైవేద్యం కూడా పెట్టేశాను. నా పూజా విధానం కూడా చూశారు కదా, మాకైతే కలశం లేదు, చెప్పాను కదా మీకు మా ఇంట్లో ఆచారం లేదండి. ఇది మా పూజా మండపం, మా దేవుడి గది ఇది. సో అందరికీ మళ్ళీ ఒకసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.